హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడిబుల్ సబ్స్క్రిప్షన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి మీరు మొబైల్ బ్రౌజర్లో మొత్తం మీ అకౌంట్లోకి వెళ్ళి ఎక్కడ వెతికినా కూడా మీకు క్యాన్సిల్ అనే ఆప్షన్ అయితే కనిపించదు మీరు ఒకవేళ మొబైల్ బ్రౌజర్లోకి వెళ్ళి వెతికినా కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు ఇది కేవలం డెస్క్ టాప్ సైట్లో మాత్రమే కనిపిస్తూ ఉంది మీరు మీ ల్యాప్టాప్ యూస్ చేసుకొని లేదా మొబైల్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు డెస్క్ టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఎనేబుల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోగలుగుతారు ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ని యూస్ చేసి మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి ఇక్కడ మీరు చూడండి అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా ఒక ఆప్షన్ దాన్ని క్లిక్ చేయాలి ఈ అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు కింద చూసుకుంటే క్యాన్సిల్ మెంబర్షిప్ అని కనిపిస్తుంది కదా దాన్ని మీరు క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనకు పైన డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాయి మీ మెంబర్షిప్ ఎప్పటివరకు వస్తుంది మెంబర్షిప్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి అని చూపిస్తుంది సో నేను కింద చూడండి క్యాన్సిల్ మెంబర్షిప్ అని ఉంది నేను దాన్ని మాత్రమే క్లిక్ చేస్తూ ఉన్నాను సో క్యాన్సిల్ మెంబర్షిప్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ కోసం కింద అడుగుతూ ఉంటుంది సో మీరు ఇవి లూస్ అవుతారు మీ క్రెడిట్స్ ఉంటే పోతాయని సో నేను నో థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ క్యాన్సిలింగ్ అని కొడుతున్నాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మీరు రీజన్ అయితే ఇవ్వాలి సో నేనేం చేస్తున్నానంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పేసి ఒక రీజన్ అయితే ఇచ్చేసి మళ్ళీ క్యాన్సిల్ మెంబర్షిప్ అని కొడుతున్నాను అండ్ ఇక్కడతో అయిపోలేదు అండ్ ఇంకొక స్టెప్ కూడా ఉంది ఇక్కడ ఫైనల్గా మళ్ళీ మీరు ఆడిబుల్ ప్రీమియం ప్లస్ వల్ల ఏమేమి వస్తాయి మీరు ఏమేమి లూజ్ అవుతారు అనేది మళ్ళీ ఇస్తున్నారు సో ఇక్కడ నేను క్యాన్సిల్ ఎనీవే అని చెప్పేసి కింద లాస్ట్లోకి వెళ్తే చూడండి క్యాన్సిల్ ఎనీవే అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసి నేను క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు క్యాన్సిల్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి యువర్ మెంబర్షిప్ విల్ బీ క్యాన్సిల్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కరెంట్ బిల్లింగ్ పీరియడ్ నా కరెంట్ బిల్లింగ్ పీరియడ్ అక్టోబర్ సిక్స్త్ వరకు ఉంది అంటే ఇంకొకటి ఫిఫ్టీన్ డేస్ ఉంది ఆ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మాత్రం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా వన్ నైంటీ నైన్ రూపీస్ అనేది డెబిట్ అవ్వదు ఇలా సింపుల్గా మనం ఆర్బల్ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో